హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పాయింట్ నైన్ అప్డేట్లో రాబోయే ఒక టాప్ ఫైవ్ ఫీచర్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నా కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆబాయ్ అప్డేట్లో లాబీ థీమ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా మనకు పబ్జీలో లాబీ థీమ్ అయితే ఇస్తున్నారు కానీ బీజిఎంఐలో ఇవ్వట్లేదు కదా సో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పబ్జీ ఇంకా బీజిఎంఐని రెండింటిని సపరేట్ చేస్తున్నారు కదా సో లాబీ థీమ్ని కూడా బీజిఎంఐలో వేరేది ఇవ్వాలనుకుంటున్నారేమో సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో ఏం జరుగుతుందో పబ్జీలో ఉన్న లాబీ థీమ్ ఇస్తారో లేకపోతే వేరే లాబీ థీమ్ ఇస్తారో అది కూడా లేకపోతే ఇంకా అసలు లాబీ థీమ్ ఇవ్వరేమో సో చూద్దాం ఏం జరుగుతుందో అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఈసారి మనకు గేమ్లో ఒక రెండు కొత్త ఫేసెస్ అయితే యాడ్ చేయబోతున్నారు ఒకటి వచ్చేసి మేల్ ఫేజు అండ్ ఇంకొకటి వచ్చేసి ఫీమేల్ ఫేస్ సో ఈ రెండు ఫేసెస్ యొక్క ఫైనల్ లుక్ అయితే ఇంకా రాలేదు జస్ట్ ఓన్లీ రెండర్ పీసెస్ అయితే యాడ్ చేస్తారు అండ్ వీటిని యూసీతో అన్లాక్ చేయాలో లేకపోతే ఫ్రీగా ఇస్తారో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాక్సిమం యూసీతో అన్లాక్ చేయడానికే ఆప్షన్ ఇస్తారు అనుకుంటున్నాను సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు ఏ విధంగా ఇస్తారో అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి చీర్ పార్క్ మొత్తాన్ని మార్చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు ఆ చీర్ పార్క్ ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు చీర్ పార్క్ లోకి ఎంటర్ అవ్వగానే చూడడానికి ఏ విధంగా ఉంటుంది అండ్ ఈసారి వీళ్ళు చీర్ పార్క్ మొత్తాన్ని మార్చేశారు టోటల్ గా సో ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేసి కొన్ని హవర్ బోర్డ్స్ అయితే ఉంటాయి అండ్ వీటిపైకి వెళ్ళంగానే మనల్ని గాల్లో కొంచెం దూరం వరకు ఇసరేస్తుంది సో ఇలాంటి హవర్ బోర్డ్స్ చీర్ పార్క్ లో చాలానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇందులో ఒక కొత్త రేస్ ట్రాక్ అయితే యాడ్ చేశారు సో ఇందులో మీరు ఇంకా మీ ఫ్రెండ్ కలిసి ఏదైనా ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకొని రేస్ పెట్టుకోవచ్చు మీ ఫ్రెండ్ అనే కాదు చీరుపాకులో ఎవరైనా ర్యాండమ్గా ప్లేయర్స్ ఉంటారు కదా సో వాళ్ళతో అయినా సరే రేస్ పెట్టుకోవచ్చు అండ్ ఈ ఫీచర్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది అండ్ రేస్ ట్రాక్ చూడండి ఏ విధంగా ఉందో అలాగే ఈ రేస్ ట్రాక్ పక్కలో ఒక వాటర్ ఫాల్స్ని కూడా పెట్టారు చూడడానికి చాలా బాగుంది అండ్ ఒకవేళ మీరు మధ్యలో ఎక్కడైనా పడిపోయినా ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిపోయినా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సో రిటర్న్ బటన్ కొట్టంగానే మీరు ఎక్కడైతే పడిపోయారో మళ్ళీ అక్కడికైతే తీసుకెళ్తుంది అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ సెక్షన్ అయితే చూడడానికి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ గన్స్ అన్ని కూడా ఒక బాక్స్ లో అయితే ఇస్తారు అండ్ అందులో నుంచి మనకి ఏ గన్ కావాలో ఆ గన్ని పికప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం ట్రైనింగ్కి ఒక సపరేట్ రూమ్ లాగా అయితే ఉంటుంది సో ఒకసారి దీనిలోకి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ బయటికి అయితే రాలేము అండ్ బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి అయితే రాలేరు అనమాట ఇంతకుముందు ఏంటంటే మనం చీర్పాక్లో బోర్డ్స్ని షూట్ చేసేటప్పుడు మధ్యలో వేరే వాళ్ళు వచ్చి అడ్డంగా ఉంటారు కదా సో మనకు బాగా డిస్టర్బెన్స్ అవుతుందని ఈ విధంగా చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ జోన్ సో ఈ పార్కింగ్ జోన్లో ఏంటంటే మనకు ఇంకా కొన్ని కొత్త వెహికల్స్ని అయితే యాడ్ చేశారు అండ్ ఇందులో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఇప్పటి నుంచి వెహికల్ని బ్లాస్ట్ చేసి అది బ్లాస్ట్ అవ్వదు సో మీరు ఎన్ని బుల్లెట్స్ అయినా కొట్టండి ఆ వెహికల్ మాత్రం బ్లాస్ట్ అవ్వదు అనమాట సో ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది వేరే ప్లేస్ వచ్చి మన వెహికల్ని ఊకొకే బ్లాస్ట్ చేసేవాళ్ళు కదా సో అది మనకు చాలా డిస్టర్బెన్స్ అయ్యేది అందుకే ఇలాంటి ఫీచర్ని తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ ఇందులో జైంట్ వీల్ వచ్చేసి పైన పెట్టారు సో ఆ జైంట్ వీల్లోకి ఎక్కి మనం తిరుగుతూ ఉంటే మనకు చీర్పాక్ యొక్క ఫుల్ వ్యూ కనిపిస్తుంది సో అందుకే జైంట్ వీల్ని ఈసారి వీళ్ళు పైన పెట్టారు అండ్ దాని ముందల్లే గ్లైడర్ని కూడా పెట్టారు ఎందుకంటే మనం గ్లైడర్ని కింది నుంచి పైకి ఎగిరేయాలంటే కొంచెం కష్టమే కదా అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదో గేమ్ సెంటర్ అని ఒక కొత్త సెంటర్ని యాడ్ చేశారు కానీ ఇది ఇప్పుడైతే ఓపెన్ అవ్వట్లేదు ఇంకా రాను రాను కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా సో అప్పుడు ఓపెన్ అవుతుంది చూద్దాం అందులో ఏముంటుందో నా తెలిసినంత వరకు అందులో ఏదైనా ఒక మినీ గేమ్లా ఉండొచ్చు లైక్ ఇప్పుడు మన చీర్పాక్లో కూడా ఒక మినీ గేమ్ అయితే ఉంటుంది కదా సో అలాంటిది ఏదైనా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్లాసిక్ మ్యాప్లో టీడీఎంని యాడ్ చేశారు ఎస్ మీరు విన్నది నిజమే ఇది వచ్చేసి ఒక సపరేట్ టీడీఎం మూడ్ అనమాట ఇందులో ఎరాంగిల్ ఇంకా లివిక్ రెండు మ్యాప్స్ అయితే ఉంటాయి సో ఈ మూడు ఎలా ఆడాలంటే ఇప్పుడు మన మార్కెట్ ఇంకా టీడీఎం మ్యాచ్ రెండింటిని కలితే ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది అనమాట మనకి ఎరాంగిల్ లో ఏదైనా ఒక ప్లేస్ లో జోన్ ఇస్తాడు అది మిలిటరీ బేస్ అవ్వచ్చు స్కూల్ అవ్వచ్చు మిల్టా పవర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అందులో ఏందంటే టీడీఎం లాగా రెడ్ టీమ్ బ్లూ టీమ్ రెండు టీమ్స్ ఉంటాయి అండ్ యాజ్ యూజువల్ గా మనం టీడమ్ ఆడాలి అంతే డిఫరెన్స్ ఏంటంటే ఎరాంగిల్ లో టీడీఎం పెట్టాడు అంతే అంతకు మించి ఏమీ లేదు అండ్ ఇందులో రెండు ఎయిట్ డ్రాప్ పడతాయి ఒకటి వచ్చేసి రెడ్ టీమ్ సైడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ టీమ్ సైడ్ ఈ డ్రాప్ లో వచ్చేసి లెవెల్ త్రీ సామాన్లు గ్రోజా ఇంకా షీల్స్ అయితే ఉంటాయి సో ఈ షీల్స్ గురించి మీకు తెలుసు కదా ఇప్పుడు ఆఫ్టర్ మ్యాథ్ లో ఎలా ఉంటాయో సేమ్ అవే షీల్స్ అనమాట ఇవి కూడా అండ్ నా ఒపీనియన్ వచ్చేసి ఇదంతా టైం వేస్ట్ పనులే అనమాట ఎందుకంటే ఇలాంటి టీడియమ్స్ వల్ల మనకు పెద్ద ఉపయోగం అయితే ఉండదు జస్ట్ మన స్టోరేజ్ వేస్ట్ ఇంకా ల్యాక్ ఇంకా బగ్స్ గ్లిచెస్ యాడ్ అవ్వడం తప్ప ఇందులో ఏముండదు అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది ఒక ఫీచర్ కాదు జస్ట్ రాబోయే అప్డేట్ గురించి ఇన్ఫర్మేషను అదేంటంటే నెక్స్ట్ అప్డేట్లో ఒక ఎక్సూట్ అనేది రాబోతుంది అండ్ ఇప్పుడు ఆ ఎక్సూట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి దీని పేరు వచ్చేసి సిల్వానస్ అండ్ ఈ ఎక్సూట్ యొక్క థీమ్ వచ్చేసి ఫారెస్ట్ ఇంకా ద ఎన్విరాన్మెంట్ సంబంధించింది అనమాట అండ్ ఇప్పుడు మీరు చూసే ఇమేజ్ అనేది ఎక్సూట్ కాదు ఏంటంటే జస్ట్ వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఎక్సూట్ తయారు చేస్తున్నారో దాని యొక్క రెండర్ ఇమేజ్ అనమాట సో ఒకవేళ ఈ ట్రస్ని పబ్జీ క్యారెక్టర్కి కేసే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి అదే ఎక్సోట్ అవుతుంది మాక్సిమం అండ్ నాకు తెలిసినంత వరకు లెవెల్ వన్ వచ్చేసి ఒక చిన్న మొక్కలా ఉండొచ్చు అండ్ లెవెల్ త్రీ వచ్చేసి కొంచెం పెరిగిన చెట్టులా అండ్ ఫైనల్గా లెవెల్ ఫైవ్ వచ్చేసి ఒక పెద్ద చెట్టులా ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మొత్తం ట్రీస్కి రిలేటెడ్ కదా సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో అండ్ నెక్స్ట్ అప్డేట్లో ఎరాంగిల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా సో ఆ బ్రిడ్జ్ మొత్తాన్ని వీళ్ళు మార్చేస్తున్నారన్నమాట ఈసారి సో ఆ ఫీచర్స్ అన్ని కవర్ చేస్తూ పార్ట్ టూ వీడియో అయితే చేస్తాను కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి సో దట్ ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్లో ఏమేమి ఫీచర్స్ రాబోతున్నాయో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నో